అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం రాట్నాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు 5 లక్షల నగదు దోచుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లచెరువు ఎస్ఐ మునీర్ అహ్మద్ తెలిపారు. అప్పుడు మాకు ఫోన్ ద్వారా వచ్చి రాబడిన సమాచారం మేరకు రాట్నాలపల్లిలో చంద్రారెడ్డి అనే అతని ఇంట్లో దొంగతనం జరిగింది అని చెప్పి రాబడిన సమాచారం మేరకు వెంటనే మేము వచ్చి ఇక్కడ చూసి అన్నీ గమనించితే ఇంటి వెనకల వాకిలి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి ఎవరో గుర్తిన వ్యక్తులు బీరువా తెరచబడి ఉండడం వల్ల తాళం వేయకుండా పెట్టడం వల్ల సునాయాసంగా వారు బీరువా ఓపెన్ చేసుకొని అందులో ఉన్న నగదును తీసుకొని వెళ్ళిపోయారని కంప్లైంట్ ఇచ్చారు. దాని మేరకు వచ్చి కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటాం. అమౌంట్ సుమారు ఈ దొంగతనంలో సుమారు 5.5 లక్షల రూపాయలు పోయినట్టు ఆయన మాకు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి మేము త్వరలోనే కేసుని చేయిస్తామని అంటున్నాము. చేయగల ఆధ్వర్యం కేసుని చేయిస్తాం.